अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्म अल्लाह का चट्टम कुरान मरियु हदीस आधार मस्जिदुल्लो जरिगे कोई रहस्य विषय मैं तेजुवानी प्रयत्निद्दाम। सृष्टिकर्ता अल्लाह सुब्हानहु तआला अनेक युगाल्लो अनेक कालाल्लो मानवुल मध्यलो नुंची कोंतमंदि मनुषुलनु प्रवक्तलुगा एन्नुकोनी वारि द्वारा ग्रंथालनु इच्ची మానవులకి జీవన పద్ధతులను ఆరాధన పద్ధతులను అనేక రకాల భవిష్యవాణిని తెలియజేసి ఉన్నారు। మంచి చెడు పాపం పుణ్యం హరామ్ హలాల్ ఏదో కర్మలంటే ఏవో దేనికి స్వర్గం ఇవ్వబడుతుందో దేనికి నరకం ఇవ్వబడుతుందో మరియు అనేక రకాల జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు అనేక విషయాలు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తల ద్వారా దైవ గ్రంథాల ద్వారా మానవులకి అందజేసి ఉన్నాడు। వాటిల్లో చిట్టచివరి దైవ గ్రంథం అల్లా యొక్క గ్రంథం ఖురాన్ మరియు చిట్టచివరి అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు। మరి ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేసినటువంటి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చూసినట్లయితే మస్జిదులలో కేవలం అల్లాను మాత్రమే ఆరాధించాలి। మస్జిదులలో అల్లాతో పాటు వేరే పేర్లను తీసుకోకూడదని చెప్పడం జరుగుతూ ఉంది। మరియు అల్లాతో పాటు ఎటువంటి బాబాలను గాని సమాధులను గాని వస్తువులను గాని ప్రాంతాలను గాని పూజించడానికి గాని ఆరాధించడం గాని మస్జిద్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడడు। అవన్నీ కూడా ఇస్లాంలో లేని పద్ధతులని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది। మరి కేవలం ఒకే ఒక్కడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వతాలాను మాత్రమే ఆరాధించడం కోసం మాత్రమే ఈ యొక్క మస్జిద్లను ఉపయోగించాలని ఈ మస్జిద్లలో మీటింగులు పెట్టడం గాని గొడవలు పెట్టడం గాని అరవటం గాని కొట్టుకోవడం గాని ఇటువంటివి ఏవి చేయకూడదని వ్యాపార లావాదేవీలు చేయటం గాని ఇటువంటివి ఏవి చేయకూడదని అసలు ఎటువంటి వ్యాపారాల గురించి కూడా మాట్లాడకూడదని పన్నుల గురించి జాబుల గురించి వ్యాపారాల గురించి వర్తకాల గురించి ఏ విషయాలు కూడా మస్జిద్లో మాట్లాడకూడదని చెప్పడం జరుగుతూ ఉంది। మస్జిద్లో గట్టిగా మాట్లాడకూడదు అరవకూడదు పోయిన వస్తువుల గురించి ప్రకటనలు చేయకూడదు కొనుగోలు అమ్మకాలు బాడుగులు కూలీల వ్యవహారాలు ఏవి కూడా మస్జిద్లో చేయకూడదు। అదే విధంగా మస్జిద్లో ఉమ్ము వేయకూడదు ఎక్కడైనా ఉమ్ము పడి ఉంటే దాన్ని తొలగించాలి మాలిన్యాల నుంచి మస్జిద్ను పరిశుభ్రంగా ఉంచాలి। మరి ఉల్లి వెల్లుల్లి లేక మరేదైనా దుర్వాసన వచ్చే వస్తువులు తిని మస్జిద్కి వెళ్ళకూడదు। అత్యవసర పరిస్థితులు ఉంటే గనక అటువంటి ఒకల వెల్లి ఉల్లిల్లి ఇటువంటివి తిన్నవాళ్ళు అత్యవసర పరిస్థితి అయితే మాత్రమే మస్జిద్లోకి ప్రవేశించాలి లేకుంటే మస్జిద్లోకి ప్రవేశించకూడదు। అసలు మద్యం తాగి ఉన్నటువంటి వ్యక్తి అయితే మస్జిద్ దరిదాపులకు కూడా చుట్టుపక్కల కూడా రాకూడదని ఇస్లాం ధర్మంలో ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది। మస్జిద్కి వెళ్ళే వాళ్ళు మాక్సిమం మనం నీట్గా ఉండడం కోసం ప్రయత్నించాలి నమాజు చేయడం కోసం మాత్రం వెళ్ళడం కోసం ప్రయత్నించాలి। ఎటువంటి వ్యవహారాలు అక్కడ సాగించకూడదు మాట్లాడకూడదని మరియు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలియజేయడం జరుగుతూ ఉంది। మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఈ యొక్క మస్జిదులను ప్రార్థనలు నేర్చుకోవడం కోసం కూడా ఉపయోగించేవారు। ప్రార్థనలు నేర్పటం నేర్చుకోవటం అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ను అలిఫ్ బా తా అనేటటువంటి అరబ్బీలో ఉన్నటువంటి ఖురాను చదువుకోవడం కోసం నేర్చుకోవటం నేర్పించటం మదర్సాలుగా నేర్చుకోవటం మరియు ఎవరి కుటుంబంలోనైనా ఏవైనా గొడవలు వస్తే ఆ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఇమాము దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఒక న్యాయం కోసం అక్కడికి వెళ్ళి ఇస్లాం ధర్మం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వారి యొక్క కుటుంబంలో జరిగినటువంటి సమస్యలకు తీర్పులు చెప్పించుకోవడం కోసం ఇటువంటి వాటి కోసం మరియు ఇస్లాం ధర్మం ప్రకారం పెండ్లి చేసుకోవడం కోసం జనాజా నమాజ్ కోసం ఇటువంటి వాటి కోసం మస్జిద్లను వాడేవారు। అంతేగాని ఎటువంటి గొడవలు మీటింగులు టైంపాస్ చేయడం కోసం కానీ అరవటం కోసం కానీ అదేవిధంగా ఇతరుల పేర్ల మీద అక్కడ ప్రార్థించడం కోసం కానీ
ఎటువంటి పొలిటికల్ మీటింగ్లు గాని పార్టీ మీటింగ్లు గాని ఎటువంటి కూడా చేయడం కోసం ఇస్లాం ధర్మంలో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా మస్జిద్లో అయితే పర్మిషన్ లేదు ఒప్పుకోరు ఇటువంటి ఏవి కూడా అక్కడ చేయకూడదు అని ఇస్లాం ధర్మంలో చెప్పడం జరుగుతూ ఉంది మంచి అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాదతో మస్జిద్కు వెళ్ళాలి ఇంటి నుంచి అయినా మనం ఉన్నటువంటి ఏదైనా ప్లేస్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇంట్లో ఉన్నా అక్కడి నుంచి అయినా సరే నీటి ద్వారా వజూ చేసుకునైనా మస్జిద్కి వెళ్ళవచ్చు లేదా మస్జిద్లోకి వెళ్ళినాకైనా సరే వజూ చేసుకోవచ్చు వెళ్ళాలి నమాజ్ చేసుకోవాలి దాని తర్వాత మన పని మీద మనం బయటికి మళ్ళీ వెళ్ళిపోవాలి అంతేగాని అక్కడ ఎటువంటి మీటింగులు టైంపాస్లు గొడవలు కొట్లాటలు ఇవేవి చేయకూడదు మరి ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో ప్రతి ఒక్క విషయం గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకేమైనా విషయాలు ఉంటే మస్జిద్ నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి కానీ మస్జిద్లో మాట్లాడడానికి ఎటువంటి అవకాశాన్ని కూడా అక్కడ ఇవ్వటం జరగట్లేదు చూడండి ఇస్లాం ధర్మం శుచి శుభ్రత గురించి చాలా తాకీదు చేస్తుంది ఉల్లిపాయ తిని వెల్లుల్లి తినే మస్జిద్కి వెళ్ళొద్దని చెప్తూ ఉంది అదేవిధంగా మద్యం తాగినటువంటి వ్యక్తి మద్యం వాసన వస్తున్నటువంటి వ్యక్తి మస్జిద్ దరిదాపులకు కూడా రావద్దని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా వజూ కానా అంటే ఏదైతే నమాజ్కి ముందు ఏదైతే నీటి ద్వారా వజూ చేస్తామో ఆ యొక్క వజూలో నోటి ద్వారా కళ్ళ ద్వారా చెవుల ద్వారా ముక్కు ద్వారా చేతుల ద్వారా కాళ్ళ ద్వారా జరిగినటువంటి తప్పులను వాటి ద్వారా చేసేటటువంటి వజూ యొక్క నీటి ద్వారా ఆ యొక్క పాపాలను కడిగివేసేటటువంటి ఆ వెళ్ళేటటువంటి ఒక ఆ యొక్క నీటి ద్వారా పాపాలను కడిగేటటువంటి ఏదైతే ఆ యొక్క వజూ కానా ఉందో అది కూడా ఒక ఆరాధనకు సంబంధించినటువంటి భాగంలో ఒక భాగంగా నమాజ్లో అది కూడా ఒక భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరెవరో మరి ఇస్లాం గురించి ఖురాన్ మరియు హదీసుల గురించి అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాద తెలుసో తెలియకో కొంతమంది మరి ఏవేవో సిగరెట్టు గుట్కా తంబాకు జరద మద్యం ఏవేవో అలవాట్లు పెట్టుకొని వజూఖానాలోకి వెళ్ళి కడగడం చేస్తూ ఉన్నారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వజూఖానాలోకి వెళ్ళి కైని ఊడదటం వజూఖానాలోకి వెళ్ళి ఆ యొక్క సిగరెట్ తాగినటువంటి నోరులను అక్కడికి వెళ్ళి కడగడం ఇవంటివి చూస్తూ ఉన్నాం ఇస్లాం ధర్మం ఆత్మహత్యను ఒప్పుకోదు కుదుకుషి హరాం హరాంకా మో జన్నత్కున్నది అంటే ఆత్మహత్య మహాపాపం ఆత్మహత్య చేసుకున్న వారు స్వర్గానికి వెళ్ళరు అని చెప్పేసి ఖురాన్లో ఇస్లాం ధర్మంలో చెప్పడం జరుగుతూ ఉంది హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది ఏవైతే రోజు రోజు మనల్ని క్షీణించి అనారోగ్యానికి గురయ్యి మనకి సమాజానికి ఏదైతే హాని కలిగించేటటువంటి యొక్క విషవాయువులు ఉన్నాయో అది పొగ రూపంలో అయినా కూడా నీటి రూపంలో అయినా కూడా వాయు రూపంలో అయినా కూడా ద్రవ రూపంలో అయినా కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పడం జరిగింది ఈ యొక్క ఆల్కహాల్ ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో ప్రళయ దినం వచ్చేటప్పటికీ అనేక రూపాలు అనేక పేర్లు ఈ యొక్క ఆల్కహాల్ అనేది అనేక రూపాల్లోకి అనేక పేర్లలోకి మారిపోతూ ఉంటుంది ఈ యొక్క మత్తు కలిగించేటటువంటి ఆల్కహాల్ కానీ మద్యం కానీ అది పొగ రూపంలో కానీ నీటి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ అనేక రూపాల్లోకి మారుతుంది అనేక పేర్లు కూడా మారుతాయి అని చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు మనం అనేక రకాల రూపాలలో కొన్ని టెన్షన్లకో లేకపోతే కొన్ని అలవాట్లకో అలవాటు పడిపోయి ఇటువంటి పొగని కానీ లేదా మద్యాన్ని కానీ డ్రగ్స్ని కానీ టాబ్లెట్లు కానీ లేకపోతే ఇంకా కొన్ని రకాల జూదాలను కానీ అనేక రకాల వ్యసనాలకి అలవాటు పడిపోయి అదే అలవాటుగా పడిపోయి మనం వాటిని వదలేకుండా ఉన్నటువంటి కొంతమంది మనలో ఉన్నారు మన సోదరులను మనం చూస్తూ ఉంటాము మరి ఇటువంటి అలవాట్లు ఉండి మరియు అవి ఎక్కడైతే ఆరాధనలో భాగమైనటువంటి వజూఖానా ఏదైతే ఉందో మస్జిద్లో అక్కడ వచ్చి వాటిని ఉయ్యటం వాటిని ఉంచటం వాటిని కడగటం అది ఎంతవరకు సరైన పద్ధతితో సమంజసమో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వజూఖానా కూడా ఆరాధనలో భాగమే మన దేహమే ఆరాధన నిలయం మన యొక్క మనసులో అల్లాని తలుచుకోవాలి మన యొక్క నోటి ద్వారా అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్ అస్సలాం అలైకుమ్ యారహముకుల్లా అని ఎన్నో ఖురాన్ వాక్యాలు హదీస్ వాక్యాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పవలసిన అవసరం ఉంటుంది జీవితంలో ప్రతి క్షణం కూడా ప్రతి పనిలో కూడా మనం అల్లాహ్ని తలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం సలాములు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది తుమ్ము వస్తే అల్హమ్దుల్లా అని చెప్పుకోవాల్సి ఉంటుంది మాటలు ఇచ్చేటప్పుడు ఇన్షాల్లా అని చెప్పవలసి ఉంటుంది ఎన్నో విషయాలలో ఎన్నో ప్రాంతాలలో మనం అల్లాహ్ని ఉచ్చరించవలసిన అల్లా యొక్క పదం తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క దేహం ఏదైతే ఉందో ఈ దేహం కూడా ఒక ఆరాధన నిలయం లాంటిదే ఈ యొక్క దేహంని సిగరెట్లతోటి గుట్కాలతోటి జలదాలతోటి ఆల్కహాల్తోటి మద్యంతో ఇటువంటి వాటితోటి కనుక మనం నింపి పెట్టుకుంటే కనుక మరి
ఆయొక్క ఎంతవరకు అల్లా మనల్ని ఇటువంటి అలవాట్లతో ఉంటే ఇష్టపడతాడు, ఒక నమాజ్ ఇంకో నమాజ్కి మధ్యలో ఉన్నటువంటి పాపాలను క్షమించడం కోసం అల్లాని అల్లా దగ్గరికి వెళ్ళి మనం నిలబడాలి అనేటువంటి భయం భక్తి గౌరవం మర్యాదతో ఉన్నటువంటి వారు ఈ నమాజ్ నుంచి ఇంకో నమాజ్ మధ్యలో ఉన్నటువంటి తప్పులు ఏవి చేయకుండా ఉండడం కోసం ప్రయత్నించాలి. మరియు ఇంకో నమాజ్కి వెళ్ళినప్పుడు అల్లా నాకు ఆ నమాజ్కి ఈ నమాజ్కి మధ్యలో ఉన్నటువంటి జరిగినటువంటి చెడు అలవాట్లను చెడు పద్ధతులను మాటలను చేతలను పనులను క్షమించండి అని ప్రార్థిస్తూ ఉండాలి. అలా రోజుకి 5 నమాజులు, అలా వారానికి ఎన్ని నమాజులు, ఎన్ని సున్నతులు నఫిల్లు ఎన్ని నమాజులు ఉన్నాయి? మరి ఈ విధంగా మొహమ్మద్ సల్లం గారు చెప్పారు ఒక హదీస్లో, ఒక వ్యక్తి అతని ఇంటి ముందు నది పోతూ ఉంటే ఆ నదిలో ఒకసారి స్నానం చేస్తే అతను ఒంటి మీద మురికుంటుందా, 2 సార్లు స్నానం చేస్తే అతను ఒంటి మీద మురికుంటుందా, 3 సార్లు 4 సార్లు 5 సార్లు స్నానం చేసినాక కూడా ఇంకా అతను ఒంటిలో మురికి ఉంటుందా? ఉండదు. మరి అదేవిధంగా ఒక వ్యక్తి ప్రతిరోజు 5 సార్లు నమాజ్ కనుక చేస్తే అతడి యొక్క మనస్సులో, అతడి యొక్క శరీరంలో, అతడి యొక్క మాటల్లో, అతడి యొక్క చేతల్లో, అతడి యొక్క బిజినెస్లో, అతడి యొక్క జాబుల్లో, అతడి యొక్క పద్ధతుల్లో, అలవాట్లలో ఎక్కడైనా సరే ఇంకేదైనా మలినం ఉంటుందా అంటే మరి నిజంగా అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద కలిగినటువంటి వారే ఈ యొక్క ప్రశ్నకు ఎవరికి వారు సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే ఇప్పుడు ఏదైతేనేమి అసలు విషయం ఏమిటి అంటే మస్జిదుల్లో జరిగేటటువంటి విషయాల గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మస్జిదుల్లో జరిగిన కొన్ని విషయాల గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి మాటల్లో మనం వినడానికి ప్రయత్నిద్దాం. హజరత్ అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారు అంటే, మస్జిదులో ఉమ్మి వేయటం పాపం, మస్జిదులో ఉమ్మి వేయటం పాపం, దాని పరిహారం దానిని మట్టితో పూడ్చివేయటమే. ఆ పాపానికి పరిహారం ఏమిటి అంటే ఆ ఉమ్మిని మట్టితో పూడ్చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. పూడ్చివేయటం అంటే మస్జిద్ పచ్చిగా ఉన్న పక్షంలో, అంటే అక్కడ మట్టి లేక ఇసుక మొదలైనవి ఉన్నప్పుడు ఆ ఉమ్మి మీద మట్టి పోసి కనపడనీయకుండా చేయాలి. మా వాళ్ళల్లో అంటే షాఫయీలలో అబుల్ ముహాసిన్ రుయాని తన గ్రంథం అల్ బహ్రలో ఈ విషయం పేర్కొన్నారు. పూడ్చేయటం అంటే దాన్ని మస్జిద్ నుండి బయటకు తీసి పారేయటం అని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ మస్జిద్ రాళ్లతో కానీ లేక సున్నంతో కానీ నిర్మించబడినదైతే చాలామంది మూర్ఖులు చేసినట్టు ఉమ్మిని చెప్పు మొదలైన వాటితో రుద్దేయటం పూడ్చేయటం కిందికి రాదు. పైగా ఇది మరింత పాపం. మస్జిద్లలో మాలిన్యాన్ని పెంచడం కిందికి వస్తుంది. ఇంకా ఆ విధంగా చెప్పులతో రుద్దేవారు దాని తర్వాత తప్పకుండా దాన్ని గుడ్డతో కానీ చేత్తో కానీ మరే వస్తువుతోనైనా కానీ తుడిచేయాలి. అసలు అన్నిటికంటే మంచిది నీటితో పరిశుభ్రంగా కడగడం ఇంకా ఎంతైనా మంచిది. ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంతకుముందు చెప్పడం జరిగిందో అది మస్జిద్లో ఉమ్మి వేయటం పాపం, ఆ యొక్క ఉమ్మిని పూర్తిగా అక్కడి నుంచి తుడిచివేయటం ఆ యొక్క పాపానికి పరిహారాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ బుఖారీ అనే హదీస్ గ్రంథంలో సలాత్ అనేటటువంటి అధ్యాయంలో, ముస్లిం అనేటటువంటి హదీస్లో, మసాజిద్ అనేటటువంటి అధ్యాయంలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు మస్జిద్ కిబ్లా వైపు గోడ మీద చీముడు లేక ఉమ్మి లేక కళ్ళము ఉండటం చూసి దాన్ని గీకి శుభ్రం చేశారు. మస్జిద్లు ఎటువైపు ఉందో, కిబ్లా ఎటువైపు ఉందో అటువైపు చీముడు లేక ఉమ్ము లేక కళ్ళము ఏదో ఉండటం చూసి దాన్ని మొహమ్మద్ సల్లం గారు గీకి మరీ శుభ్రం చేశారు అని హజరత్ ఆయిషా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో, సలాత్ అధ్యాయంలో మరియు మసాజిద్ ప్రకరణంలో. అంటే ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది మస్జిద్లని ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంచాలో, వాటిని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచాలో, ఏ విధంగా రక్షించుకోవాలో, అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాదతోటి మనం అల్లాను ఆరాధించడం కోసం ఆ యొక్క స్థలాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా మన కిబ్లా ఎటువైపు ఉందో, నమాజు చేయడం కోసం సౌదీలోని మక్కా అనే నగరంలో ఉన్నటువంటి కాబా గృహం ఎటువైపైతే ఉందో, మనం నమాజు చదివేటటువంటి కిబ్లా యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉందో ఆ యొక్క డైరెక్షన్ వైపు కూడా ఉమ్మి వేయకూడదని కూడా ఇంకొక హదీస్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది.
ఇక హజ్రత్ అనస్ రజల్లా గారి కథనం ప్రకారం దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే మస్జిద్లో ఈ విధంగా మలమూత్ర విసర్జన చేయటం మాలిన్యం పోయటం సరైన పద్ధతి కాదు ఇవి దైవ స్మరణ కోసం ఖురాన్ పారాయణం కోసం ఉద్దేశించబడినవి మస్జిద్లు నమాజ్ చేయడం కోసం ఖురాన్ చదవడం కోసం మస్జిద్లు ఉన్నాయి దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఈ ఇలాంటి విషయాలు చెప్పారు అని హజ్రత్ అనస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ముస్లిం అనేటటువంటి హదీస్ గ్రంథంలో తారత్ అనేటటువంటి అధ్యాయంలో ఒకసారి ఒక పల్లెటూరు బైతు మస్జిదే నబవిలో మూత్రం పోసినప్పుడు దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారు అతనితో అన్న మాటలు అన్నమాట ఇవన్నీ కూడా ఆ సమయంలో ఆయన ఎంతో ఓర్పుతోటి మహమ్మద్ అస్లం గారు ఎంతో ఓర్పుతో నేర్పుతో అతనికి అలా చేయకూడదని బోధించారు మస్జిదుల్లో నమాజులు చేస్తూ ఉంటారు మస్జిదుల్లో ఖురాన్ చదువుతూ ఉంటారు అందుకే మస్జిదుల్లో ఉంచడం కానీ టాయిలెట్ పోయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పారు మస్జిదులు నిర్మించబడేది దైవ స్మరణ కోసం ప్రార్థనల కోసం ఖురాన్ చదవడం కోసం మొదలైన ఆరాధనల కోసం మాత్రమే ప్రాపంచిక పనుల కోసం కాదు అని చెప్పడం జరిగింది మరి మన ఇంటి పనులు కానీ బయట బిజినెస్ పనులు కానీ వ్యాపార పనులు కానీ ఏమున్నా సరే అది ఎటువంటి విషయమైనా సరే ఇవన్నీ కూడా మస్జిదుల్లో కాకుండా బయట మాట్లాడుకోవడం ఎంతో అవసరం అని ఈ యొక్క హదీస్ ద్వారా కూడా మనకు అర్థమవుతూ ఉంది ఈ హదీస్ చివరిలో లేక దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఇలాంటి మాట ఇంకో ఏదో అని అంటారు అని ఉంటారు అని ఉంది కొన్ని సందర్భాల్లో ఉల్లేఖకులు హదీసులు చెప్పినప్పుడు దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారి యొక్క మాటల్ని యథాతథంగా చెప్పలేకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఉల్లేఖకులు జాగ్రత్త కోసం ఇలాంటి వాక్యాలు ఉపయోగిస్తారు దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారి మీద అబద్ధం ఆపాదించడం మహాపాపం కనుక ఆ విధంగా పలికి ఉల్లేఖకులు ఈ మహాపాపం నుంచి తమల్ని తాము కాపాడుకోవడం కోసం ఇటువంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు ఇక దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఒక విషయం చెప్తూ ఉండగా హజ్రత్ అబూ హురైరా రజల్లా గారు విన్నాను అని చెప్తూ ఉన్నారు ఒక వ్యక్తి మస్జిద్లోకి పోయి వస్తువుల్ని గురించి ప్రకటన చేస్తూ ఉండగా విని ఆ విన్నవారు దేవుడు నీకు ఆ వస్తువు తిరిగి ఇవ్వకుండుగాక అని అనాలి ఎందుకంటే మస్జిద్లు ఆ పని కోసం నిర్మించబడలేదు మస్జిద్లో అటువంటి ఇలాన్లు చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది ఏదైనా ఒక వస్తువు పోయినా ఏమైనా చేసినా అది బయటికి వెళ్ళి ఇలాన్ చేయాలి కానీ బయటికి వెళ్ళి చెప్పాలి కానీ మస్జిద్లో ఇటువంటి ఇలాన్లు ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది ఈ యొక్క హదీస్ ముస్లిం అనేటటువంటి హదీస్ గ్రంథంలో మసాజిద్ అనేటటువంటి అధ్యాయంలో నుంచి తీసుకోబడింది అందుకే అల్లా యొక్క ఆరాధనకి మరియు మస్జిద్లకి ఇస్లాం ధర్మానికి సంబంధం లేనటువంటి ఎటువంటి ఇలాన్లు కూడా మస్జిద్లో చేయకూడదని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఎవరన్నా వస్తువులు పోయినా ఇంకేదన్నా జరిగినా అది మస్జిద్లో కాకుండా ఆ ప్రోగ్రాంలు అటువంటి ఇలాన్లు అటువంటి విషయాలన్నీ కూడా బయట చెప్పుకోవాలి కానీ మస్జిద్లో చేయకూడదని ఈ యొక్క విషయం ద్వారా అర్థమవుతూ ఉంది హజరత్ అబూ హురైరా రజల్లా గారు చేసిన ఇంకొక హదీస్ ఏమిటంటే మహమ్మద్ అస్లం గారు ఏమన్నారు అని నేను చెప్తున్నారంటే మస్జిద్లో అమ్ముతూ లేక కొంటూ ఉండగా ఎవరినైనా చూస్తే మీరు దేవుడు నీ వ్యాపారంలో వృద్ధిని ప్రసాదించకుండుగాక అంటే వృద్ధిని ప్రసాద నీకు బరకత ఉండదు అని అనాలి అని చెప్పడం జరిగింది అలాగే పోయిన వస్తువుల్ని గురించి ప్రకటిస్తున్న వ్యక్తిని చూస్తే దేవుడు నీకు ఆ వస్తువు తిరిగి ఇవ్వకూడదు అని చెప్పాలని కూడా చెప్పడం జరిగింది తిరుమిజీ హదీస్ గ్రంథంలో దీనిని వెలికి తీసి అసన్ కోవకు చెందిన హదీస్గా కూడా చెప్పడం జరిగింది తిరుమిజీ అనేటటువంటి హదీస్ గ్రంథంలో వాణిజ్య అధ్యాయంలో ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది హజరత్ బురైదా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారు హజరత్ బురైదా రజల్లా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి మస్జిద్లో ప్రకటన చేస్తూ నాకు నా ఎర్ర వంటి జాడ తెలపగల వారెవరైనా ఉన్నారా అని అన్నాడు ఆ మాట విన్న దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారు అది నీకు దొరకకూడదు గాక నిశ్చయంగా మస్జిద్లు దేనికోసం నిర్మించబడ్డాయో దానికోసమే నిర్మించబడ్డాయి అని అన్నారు ఇక్కడ అల్లా కోసమే ఇలాన్లు ఇవ్వాలి అల్లానే ఆరాధించాలి అల్లా గురించే మాట్లాడాలి ఖురాన్లే చదవాలి మరి ఈ పనులు కాకుండా వేరే విషయాల గురించి కనుక మరి ఇక్కడ ఇలాన్లు చేస్తే దానికి వ్యతిరేకంగా దువా చేయవలసిన అవసరం ఉంది అని
ఈొక్క హదీస్ ద్వారా అర్థమవుతుంది. ఈొక్క హదీస్ ముస్లిం అనేటటువంటి హదీస్ గ్రంథంలో నుంచి మసాజిద్ అనేటటువంటి అధ్యాయం నుంచి తీసుకోబడింది. హజరత్ అమర్ బిన్ సుహైబ్ రజల్లా గారు తన తండ్రి నుండి ఆయన తన తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు మస్జిద్లో కొనుగోలు అమ్మకాలు జరపటాన్ని, అక్కడ పోయిన వస్తువుల గురించి ప్రకటించడాన్ని, కవితలు చదవటాన్ని కూడా వారించారు. మస్జిద్లో చివరికి కవితలు కూడా, అంటే ఉదాహరణకి కవాలీలు నాతులు ఇట్లాంటి కవితలు కూడా కనీసం మస్జిద్లో ఇటువంటివి కూడా చేయకూడదని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క హదీస్ అబూదావుద్లో మరియు తిర్మిజీలో హసన్ హదీస్గా, అబూదావుద్లో సలాతుల ప్రకరణంలోను, సున్నే తిర్మిజీలో సలాతుల అధ్యాయంలోను ఈ యొక్క హదీస్ తీసుకోబడింది. మస్జిద్లో ఏ విధమైన గోల జరగకుండా ఉండాలి అని, అరుపులు పెడబొబ్బులు ఉండకూడదని, ఎటువంటి కొట్లాటలు గొడవలు కూడా ఉండకూడదని, ప్రశాంతంగా అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి మస్జిద్లను ప్రశాంతంగా ఉంచాలని ఈ యొక్క హదీసుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మస్జిద్లో కవాలీలు నాతులు ప్రేమ కవితలు లేక అలాంటివి ఏవైనా అనుచిత గేయాలు చదవటం నిషిద్ధం. పోతే దేవుని ఏకత్వాన్ని ప్రబోధించే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి పట్ల విధేయతను ప్రోత్సహించే సంస్కారవంతమైన కవితలు చదవటంలో మాత్రం ఎలాంటి తప్పు లేదు. ముస్లింల సామూహిక సమస్యలు విషయాల గురించి మస్జిద్లో చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఈ చర్చలు ముస్లిం సమాజ సామూహిక ప్రయోజనం సాఫల్యం కోసం ఉద్దేశించబడినవి కానీ ఏ ఒక్కరి స్వార్థంతోనో ముడిపడినవి కావు. అందుకని ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏవైతే ధార్మిక పండితులు ఎవరైతే ఉన్నారో, లేదా పెద్దలు ఎవరైతే ధార్మిక జ్ఞానం ప్రకారం నడుచుకునేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, వారి ద్వారా పరిష్కారం తీసుకోవడం కోసం ఇటువంటివి మాత్రం జరగవచ్చు. మస్జిద్లో కవ్వాలీలు ప్రోగ్రాములు పెట్టడం నిషిద్ధం. కొంతమంది అవివేకులు కవ్వాలీ ప్రోగ్రాములను పుణ్యప్రదమైన కార్యాలుగా భావిస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద పాపంగా ఈ యొక్క హదీసుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇందులో డోలు సన్నాయి వంటి ఎన్నో సంగీత సాధనాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇక ఇంకో విషయం ఏమిటంటే కవ్వాలీలలో అతిశయోక్తి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే కవ్వాలీలు మనిషి యొక్క ఆచరణ శక్తిని నిద్రపుచ్చి అతన్ని ఆచరణకు దూరం చేస్తాయి. కవ్వాలీ ప్రోగ్రాముల్లో ఇంకా ఇటువంటి నష్టాలు ఇంకెన్నో ఉన్నాయి. అల్లాను అల్లా కంటే అల్లాను అల్లాగా ఏ విధంగా అర్థం చేసుకోవాలో, దానికి మించి దానికి తగ్గించి కూడా అనేక రకాల పదాలు రావటం జరుగుతుంది. మరియు కొంతమంది వ్యక్తుల పేర్ల మీద, ప్రాంతాల పేర్ల మీద కూడా కవ్వాలీలో అల్లాకి సాటి కల్పించడం, లేదా అల్లాతో పాటు ఇంకొకరిని కూడా పొగడటం, అల్లాతో పాటు ఇంకొకరిని కూడా ఆరాధించే విధంగా కొన్ని రచనలు మనం గమనిస్తూ ఉంటాం. అందుకని ప్రతి పదం కూడా, అది ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా సరైనదో కాదో కూడా గమనించాలి. ఏదైనా కవ్వాలీ వింటున్నా, రాసినా, రాస్తున్నా అదంతా కూడా ఖురాన్ మరియు హదీసులను దృష్టిలో పెట్టుకుని ఉందా, వాటికి వ్యతిరేకంగా ఉందా మనం ఒకసారి గమనించాలి. కొంతమంది కొన్ని చనిపోయినటువంటి సమాధులను కానీ కొంతమంది బాబాలను భావించి వారిని ముహమ్మద్ సల్లల్లాహు గారి కంటే ఎక్కువగా లేదా తక్కువగా, లేదా అల్లా కంటే ఎక్కువగా తక్కువగా లేదా సమానంగా చేసి అటువంటి వ్యక్తులతో సమానంగా కలిపేటటువంటి ఎన్నో పదాలను కలిపి పాడేటటువంటి గానాలను గేయాలను కవ్వాలీలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మం ప్రకారం వ్యతిరేకమని మనకు అర్థమవుతూ ఉంది ఈ యొక్క హదీసుల ఆధారంగా. అదేవిధంగా హజరత్ సాయిబ్ బిన్ యజీద్ సహబి రజల్లా గారి కథనం ప్రకారం, నేను మస్జిద్లో ఉండగా ఎవరో నన్ను చిన్న రాయితో కొట్టారు. చూస్తే ఆ రాయి కొట్టింది ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారు. ఆయన నన్ను వెళ్ళి ఆ ఇద్దరిని నా దగ్గరికి పట్టుకొని రా అని ఆదేశించారు. నేను వాళ్ళిద్దరినీ ఆయన వద్దకు తీసుకువెళ్ళాను. ఆయన వారిని ఎక్కడి వారు అని అడిగారు. తాయఫ్ అనేటటువంటి ప్రాంతం వారు మేమో అని చెప్పారు. అది విని ఆయన, మీరు కనుక ఈ నగరం వాళ్ళైనట్లయితే నేను మిమ్మల్ని తప్పకుండా శిక్షించేవాడిని. మీరు దైవప్రక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క మస్జిద్లో ఈ విధంగా బిగ్గరగా మాట్లాడతారా అని గద్దించారు. అంటే మస్జిద్లో గట్టిగా మాట్లాడుకోవడం కూడా సరైన పద్ధతి కాదు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. బుఖారీ అనేటటువంటి హదీస్ గ్రంథంలో సలాత్ అనేటటువంటి అధ్యాయం నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోబడింది. మస్జిద్లో బిగ్గరగా మాట్లాడటం మస్జిద్ గౌరవానికి విరుద్ధం. ఈ నేరానికి పాల్పడితే వారికి శిక్ష కూడా విధించవచ్చు అని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతుంది. ఉమర్ రజల్లా గారి విధానం ద్వారా
మనకు ఈ యొక్క విషయం అర్థమవుతూ ఉంది. శక్తి ఉంటే పాపం చేస్తున్న వారిని తప్పకుండా ఆపాలి అనేది ఇస్లాం నియమంలో ఒక నిబంధన అని మనకి ఖురాన్ మరియు హదీస్‌లో కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మరి వెళ్ళి ఉల్లిళ్ళు ఉల్లి వెల్లుల్లి గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. మరి దుర్వాసనలు, చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, మరి ఇటువంటి సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరద ఇటువంటి అలవాట్లు ఉన్నప్పుడు మరి మనకి కొన్ని సవాళ్ళు, మన ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. దాని గురించి ఏం చేయాలి? హజ్రత్ ఇబ్నే ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారు అంటే, ఈ చెట్టు పొలం అంటే వెల్లుల్లి తిన్నవాడు మా మస్జిద్ దరిదాపులకు కూడా రాకూడదు అని చెప్పారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో మా మస్జిద్లో దరిదాపులకు కూడా రారాదు అని ఉంది. సహీ బుఖారీలోని అజాన్ అనేటటువంటి అధ్యాయంలో, సహీ ముస్లింలోని మసాజిద్ అనేటటువంటి అధ్యాయంలో నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోబడింది. అదేవిధంగా హజ్రత్ అనస్ రజల్లా గారి కథనం ప్రకారం దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, ఈ చెట్టు పొలం తిన్నవాడు మా దరిదాపులకు కూడా రాకూడదు, మా వెంట నమాజ్ కూడా చేయకూడదు. ఈ దరిదాపులకు కూడా రావద్దు, మా వెంట నమాజ్ కూడా చేయొద్దు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో అజాన్ అనేటటువంటి అధ్యాయంలో, మసాజిద్ అనేటటువంటి అధ్యాయంలో నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోబడింది. హజ్రత్ జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, ఉల్లి కానీ వెల్లుల్లి కానీ తిన్నవాడు మాకు దూరంగా ఉండాలి, లేక మా మస్జిద్లకు దూరంగా ఉండాలి అని చెప్పడం జరిగింది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో అజాన్ మరియు మసాజిద్ అధ్యాయం. ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఏమనిందంటే, ఉల్లి వెల్లుల్లి తిన్నవారు మా మస్జిద్ దరిదాపులకు కూడా రాకూడదు, ఎందుకంటే మనుషులు వేటి మూలంగా ఇబ్బంది పడతారో దైవదూతలు కూడా వాటి మూలంగా ఇబ్బంది పడతారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. వెల్లు ఉల్లుల్లి లాంటి దుర్వాసన కలిగిన వస్తువులు పచ్చిగా ఉన్న వాటిని నమాజ్కు ముందు మస్జిద్కు వెళ్ళేటప్పుడు తినకూడదు. ఎప్పుడు ఇవి తినకూడదని చెప్పడం జరిగింది? నమాజ్కి వెళ్ళే ముందు, పచ్చిగా ఉన్నప్పుడు, నమాజ్కి వెళ్ళే ముందు, మస్జిద్కి వెళ్ళేటప్పుడు ఇవి తినకూడదు. దానివల్ల తోటి నమాజులకు, దైవదూతలకు ఇబ్బంది కలుగుతుంది. అయితే ఉల్లి వెల్లుల్లి అసలు తిననేకూడదు అనే దీని భావం ఎంతమాత్రం గొడవ కాదు. వెళ్ళి ఉల్లి వెల్లుల్లి తినొచ్చు, అది హలాల్, తినొచ్చు, ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరమైనవి. కానీ నమాజ్కి వెళ్ళే ముందు తిని వెళ్ళకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ప్రతి కూరల్లోనూ వీటి అవసరం ఎంతో ఉంటుంది. ఉడికిన తర్వాత వాటి దుర్వాసన దూరమైపోతుంది. పచ్చిగా ఉన్నప్పుడే దాని వాసన వస్తుంది, ఉడికిపోయిన తర్వాత దాని వాసన రాదు, అప్పుడు వాటిని తినొచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారు శుక్రవారం నాడు ఖుత్బా ఇస్తూ ఏమన్నారు అంటే, తర్వాత ప్రజలారా, మీరు రెండు చెట్లు అంటే వాటి ఫలాలు తింటున్నారు, మీరు ఆ రెండు చెట్ల యొక్క ఫలాలను తింటున్నారు. పచ్చిగా ఉన్నప్పుడు వాటిని తినకూడదని నా యొక్క అభిప్రాయం, పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు అని నా యొక్క అభిప్రాయం. అవి ఏంటంటే ఉల్లి వెల్లుల్లి. నేను దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారిని చూశాను. ఆయన ఎవరి దగ్గర నుంచి అయినా వాటి వాసన వస్తే వారిని బయటికి పంపేయాలని ఆజ్ఞాపించేవారు. ఆయన ఆజ్ఞ మేరకే వారిని బకీ శ్మశాన వాటిక వరకు గెంటి వేయటం జరిగేది ఆనాటి కాలంలో. కనుక చెబుతున్నాను, వాటిని తినాలనుకునేవారు వాటిని వండి వాటి వాసనని పోగొట్టి తినండి అని హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. వాటిని వండుకొని వాటి వాసన పోయిన తర్వాత తినండి అని చెప్తూ ఉన్నారు ఈ యొక్క సహాబా గారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనేటటువంటి హదీస్ గ్రంథంలో నుంచి, మసాజిద్ అనేటటువంటి అధ్యాయంలో నుంచి తీసుకోబడింది. పచ్చిగా ఉన్న ఉల్లి వెల్లుల్లి వంటివి తిని మస్జిద్కు వెళ్ళకూడదు. ఒకవేళ వాటిని వండిన తర్వాత తిని మస్జిద్కు వెళితే మాత్రం అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా మస్జిద్కు వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది అనుకున్నప్పుడు కూడా పచ్చిగా ఉన్న ఉల్లి వెల్లుల్లిపాయలు తినొచ్చు. అంటే మస్జిద్కి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉందని అని అనుకున్నప్పుడు పచ్చిగా ఉన్నవి కూడా తినొచ్చు. మొత్తానికి తెలిసేది ఏమిటంటే, ఆరాధన కోసం కానీ,
లేక అటువంటి మరేమైనా సామూహిక కార్యాల కోసం గాని వెళ్ళే ముందు పచ్చిగా ఉన్న ఉల్లి వెల్లుల్లి అలాగే ధూమపానం వంటి పదార్థాలు సుతరాము తీసుకోకూడదు అని ఎందుకంటే వాటి దుర్వాసన మూలంగా అక్కడ ఉండే జనానికి మరియు అక్కడ ఉండే దైవదూతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అని ఈ యొక్క ఆదేశం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది మరి ఈ యొక్క ఆదేశం దృష్టిలో పెట్టుకొని ఒక్క ఉల్లి వెల్లుల్లి గురించే ఇంత జాగ్రత్తగా ఇస్లాం ధర్మం మనకు నేర్పిస్తుంది అంటే మరి సిగరెట్టు గుట్కా తంబాకు జరద మద్యము ఆల్కహాలు డ్రగ్స్ మత్తు పానీయాలు వీటి గురించి మరి ఇంకే విధంగా వీటిని మనం అర్థం చేసుకోవాలి ఒకసారి వీటిని దృష్టిలో పెట్టుకుని మనకు మనమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మస్జిద్లను ఎటువంటి మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. దీన్ని బట్టి మస్జిద్ లోపల కానీ లేక దానికి అతి సమీపంలో కానీ దుర్వాసన లోనికి వచ్చే విధంగా మరుగుదొడ్లు నిర్మించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మసమ్మతం కాదని చెప్పవచ్చు. మస్జిద్లో ఎవరైనా టాయిలెట్లో బాత్రూంలో నిర్మించేటప్పుడు కూడా ఈ యొక్క విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన వాసన ఇంత కూడా మస్జిద్ లోపలికి వెళ్ళే విధంగా ఉండకూడదు. మరి దాన్ని ఏ విధంగా కట్టుకోవాలో మరి ఆ విధంగా కట్టుకోవాలి. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ విధంగా దాని యొక్క అవసరం దాని యొక్క ఫెసిలిటీ ఏ విధంగా ఆ ప్రాంతంలో ఉందో దాన్ని బట్టి మరి ఆ వాసన అయితే మస్జిద్ లోపలికి వెళ్లకుండా దాన్ని పగడబందీగా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మస్జిద్లు మన ఇళ్లలో అయితే ఏ విధంగా పగడబందీగా గట్టిగా ఆ వాసన రాకుండా కట్టుకోవడానికి ప్రయత్నిస్తాము మరి మస్జిద్లో అంతకంటే ఎక్కువగా కట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క ఆదేశాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఈ విధంగా మరుగుదొడ్లు నిర్మించబడి ఉంటే వాటిని అక్కడి నుంచి దూరం చేయాలి. బలమైన కారణాలు ఏవీ లేకుండా అటువంటి మరుగుదొడ్లను వాడుతున్న పక్షంలో మస్జిద్ యొక్క ధర్మకర్తలు బాధ్యులైన వ్యక్తులందరూ అల్లా దృష్టిలో మరి నేరస్తులుగా పరిగణించబడతారు. అందుకోసమని మరి ఎవరైతే ఈ యొక్క మస్జిద్ని నడపడం కోసం మరి ఎవరైతే బాధ్యత తీసుకున్నారో అటువంటి వారందరూ కూడా మస్జిద్కి సదరులుగా నాయకులుగా ఎవరైతే ఉన్నారో మరి యొక్క ప్రాంతానికి నాయకులుగా ఎవరైతే ఉన్నారో ముస్లింలకి మరి అటువంటి వ్యక్తులు ఇటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడైతే మార్పులు చేర్పులు అవసరమో మరి అవి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క హదీసుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా జుమా నమాజ్ గురించి కూడా ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. జుమా నమాజ్ రోజు ఖుత్బా ప్రసంగం జరుగుతున్నప్పుడు మోకాళ్ళను పొట్టకు ఆనిచ్చి కూర్చోవడం సరైన పద్ధతి కాదు. దానివల్ల నిద్ర వస్తుంది, ఖుత్బా వినలేకపోవటమే కాక వధువు కూడా భంగమయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయం గురించి హజరత్ మువాజ్ బిన్ అనస్ జుహానీ రజల్లా గారి కథనం ప్రకారం జుమా రోజు ఇమాం ఖుత్బా ప్రసంగం ఇస్తున్నప్పుడు మోకాళ్లను పొట్టకు ఆంచి కూర్చోవటాన్ని దైవప్రవక్త మహమ్మద్ సుస్లం గారు వారించారు అని అబూదావుద్ తిరిమిజి అదీస్ గ్రంథాలలో దీన్ని వెలికితీసి ఇరువురు దీనిని అసన్గా పేర్కొన్నారు. సునెనే అబూదావుద్లోని సలాత్ అనేటటువంటి అధ్యాయంలో సునెనే తిరిమిజిలో సలాత్ అనేటటువంటి అధ్యాయంలో ఈ యొక్క అదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త మహమ్మద్ సుస్లం గారి ద్వారా ఏవైతే విషయాలను మాకు తెలియజేసి ఉన్నారో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అలా వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని